ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ మరియు మిమ్స్ మానసిక వైద్యుల విభాగం సంయుక్తంగా ఈ రోజు స్థానిక బాలాజీ జంక్షన్ నుండి కోట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ దీపకా పాటిల్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పెద్దగా భావించకుండా వాటిని స్నేహితులతో గాని కుటుంబ సభ్యులతో గాని చర్చించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్య వరకు వెళ్ళకూడదని ఈ సందర్భంగా తెలిపారు. స్టిగ్మా ఆర్ టాబూ, సో అలాంటిది ఏమీ లేదు. ఎట్లా అయితే మనకి ఏదైనా ప్రాబ్లంగా ఉంటే బాడీలో వెళ్ళి డాక్టర్ని కలుస్తామో అట్లాగే మెంటల్ హెల్త్ కోసం ఒక సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి అనే ఒక మెసేజ్ అందరికీ కూడా వెళ్ళాలి. ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళైనా దే కెన్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. అట్లాగే ధైర్యం కోల్పోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానీ ఫ్రెండ్స్ని కానీ కూడా హెల్ప్ తీసుకుంటే ఇవాళ ఏ సమస్య అయితే చాలా పెద్దగా అనిపిస్తుందో, దేనివల్ల అయితే ఇంకా బతకలేమని అనుకుంటారో, అది టైంతో పాటు చిన్నదైపోతుంది, అంత ఇంపార్టెంట్గా అనిపించదు. ఈ ఆత్మహత్యలు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ చూస్తూ ఉంటాం కాబట్టి ఒక చూసినది ఏంటంటే ఇది ఒక్క క్షణంలో తీసుకున్న డెసిషన్స్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైం. కొంతమంది ప్రీ ప్లాన్డ్గా చేస్తారు కానీ చాలామంది జస్ట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఇంకా వద్దు అనుకొని తీసుకున్న డెసిషన్స్ అవుతాయి. సో ఎప్పుడైతే అంత వీక్గా అనిపిస్తుందో అప్పుడు యూ కెన్ ఈదర్ రీచ్ అవుట్ ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్, లేకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడండి. బట్ నథింగ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ అ హ్యూమన్ లైఫ్. ఇంకా ఇలాగే ఎవరైతే వేరే వాళ్ళని వేధించి వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత హైట్కి తీసుకెళ్తారో వాళ్ళ మీద చట్టం ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. 306 అబెట్మెంట్ టు సూసైడ్ అనే సెక్షన్ కూడా కడతాము. సో ఇలాంటి వేధిస్తాం కూడా ఒక నేరమే. సో దీనికోసం ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళులో ఎవరైనా సాడ్గా డిప్రెస్డ్గా కనిపిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వండి. Now I would like to invite Kakarla Gandhi garu. గత సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 260 పైన పీపుల్ సూసైడ్ చేసుకున్నారు. ఈ సంవత్సరానికి చూస్తే ఆల్రెడీ 150 పైన పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. సో ఇట్లాంటి పరిస్థితిలో ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం చాలా అవసరమని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మన డీజీపీ సార్ లీడర్షిప్లో అన్ని జిల్లాల్లో కూడా ఇలా ఈ సూసైడ్ ప్రివెన్షన్కి కార్యక్రమాలు చేయాలి. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీతో పాటు కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ర్యాలీస్ చేయాలి అనే డెసిషన్ తీసుకున్నారు. సో దీనికి వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది. అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి అనే ఒక ఇంపార్టెంట్ ఎయిమ్తో స్టార్ట్ చేసిన కార్యక్రమం. ఇప్పుడు అందరికీ తెలుసు హెల్త్ బాగోకపోతే ఫీవర్ వస్తే లేకపోతే జస్ట్ కోల్డ్ ఆర్ సోర్ త్రోట్ ఉన్నా కూడా వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటారు. అట్లాగే ఎవరికైనా ప్రాబ్లం అనిపించినా మనసులో బాధగా ఉన్నా ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ సైకాలజిస్ట్ హెల్ప్ సీక్ చేయొచ్చు. దాంట్లో ఏమీ తప్పు లేదు. ముందు దీన్ని ఒక టాబూగా చూసేవారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళేదో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాళ్ళు ఇట్ ఇస్ టు బి సీన్ అది. Yeah.
धैर्य चेप्पी तक्षणमे मनोवैद्य निपुणुल सलहालु पोंदे सहकारालु अंदिस्तानी प्रतिज्ञ चेयुचुन्नानु। निराश निस्पृहलतो आत्महत्य आलोचनलु ప్రయత్నాలు చేసుకోకుండా వారికి ఓర్పు సహనమును పెంపొందించి ధైర్య సాహసములతో ఎదుర్కొనే మానసిక స్థైర్యము కలిగి తోడ్పడతాను। వారి ఎడల హీనత భావనతో కించపరచడం గాని